ఆదిలాబాద్ జిల్లాలో బాణడు ప్రతాపం కొనసాగుతోంది. జిల్లాలో ఎండల తీవ్రత కారణంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు కాగా ఇవాళ ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిమికి ఉక్కపోత తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడిగంటిపోగా తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో 10 మంది వడదెబ్బల కారణంగా మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. హైదరాబాద్ జిల్లాలో బాణుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు 41 నుంచి 42 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతగా ఉండగా ఈ రోజు ఏకంగా 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ముఖ్యంగా ఉదయం 9-10 గంటల ప్రాంతంలోనే ప్రజలంతా కూడా ఇళ్లకు వెళ్లేందుకు మొక్క చూపుతున్నారు. ఈ కారణంగా రహదారులన్నీ కూడా వాహన సంచారాలు లేక వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ లేని పరిస్థితి కనిపిస్తుంది. రహదారులన్నీ వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద రైతులు కూడా వ్యవసాయ పనులు సాగించే పరిస్థితి లేకుండా పోతుందని చెప్పి ఇక్కడ ఉన్న రైతులు కూడా పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండల పరిస్థితికి సంబంధించి ఖరీఫ్ రబీ పనులు కానీ వచ్చే ఖరీఫ్ సంబంధించిన పనులు ఎట్లా సాగుతున్నాయి కొంతమంది రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాక మీది ఏ ఊరు, ఎట్లా ఉంది ఎండలు? మావలం. విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఏడంటేనే ఎండలు అంటే ఎండలు వస్తున్నాయి. 6-6:30 దాకా కూడా బయటకు వెళ్ళకుండా మా పరిస్థితి ఉన్నది. నీళ్ళకు కూడా బాగా ఇబ్బందులు అయి ఉన్నాయి. లేబర్ వస్తున్నారు? లేబర్ అయితే ముద్దాం వెళ్తలేరు అసలు. మా పశువులకు మేత నీటి సాగునోళ్ళకు ఉన్నది, లేని వాళ్ళకు లేవు. అంతేకుండా లేబర్ వస్తుందా? లేబర్ అయితే ముద్దాం వెళ్తలేరు, అస్తం లేరు. కాబట్టి ఆ ఉపాధ్యాయ పనికి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని, అయితే గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి ప్రధానికం పేర్కొంటున్నారు. అయితే ఎండకు సంబంధించి మనతో మాట్లాడిన కొంతమంది స్థానికులు ఉన్నారు. ధూప్ కైసాయి ఆదిలాబాద్ మీద క్యా క్యా చాయ్ అవి? ఆదిలాబాద్ మీద బో ధూప్ చల్ రయ్యే బల్యాకు చాయ్ రోడమ్ పూరా పానీ డాలే. పానీ బిల్కుల్ ఠండా కూలింగ్ వేసేస్తే పని టల్నా 45 డిగ్రీ చల్ర అవి ఫిల్తావు. అవి ఇస్తే ఎవరు పడనే ఛాన్సెస్ అయ్యే ఇచ్చే ఠండాయికు చేస్తే పూర్వపాన్ని రోడ్డు పూరే పైన చెయ్యి. గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే గడిచిన సంవత్సరం మే చివరి వారం వరకు సుమారుగా 48 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైన రికార్డ్ ఆదిలాబాద్ జిల్లాకు ఉంది. ఇదే నేపథ్యంలో రాబో రోజుల్లో ఎండల తీవ్రత కానీ మధ్యాహ్న వేళలో వడగాల్పుల తీవ్రత కానీ పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సైతం పేర్కొంటున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోపక్క ఎండ నుంచి ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట ఒకరిద్దరు చొప్పున వడదెబ్బలతో మృతి చెందిన సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఎండలపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్, 99 టీవీ కోసం ఆదిలాబాద్ నుండి. For more updates, please subscribe 99 TV Telugu.